మన ఇలాంటి విషయానికి వస్తే నేను మాట్లాడేదానికంటే ఎక్కువ మీ అందరికీ టీఆర్ఎస్లో మాట్లాడితే నేను వినిపించదలుచుకున్నాను. 13/4/2017 దేశం ఆరా చేసింది కేసీఆర్. నేను తెలంగాణలో 55 లక్షల మంది రైతులు మనకు వాడేటువంటి ఎరువులు యూరియా 13 లక్షల టన్నులు వాడుతున్నారు, డిఏపీ ఎన్పీకే ముఖ్యమంత్రి భర్తాలు 13 లక్షల టన్నులు వాడుతున్నారు, 1,70,000 టన్నులు పొటాషియం వాడుతున్నారు, కొంత వేరే వేరే మందులు వాడుతున్నారు, అమోనియా యూరియా వాడుతున్నారు. అక్కడ ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశం 65 టన్నులు కావాలన్నాడు. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెంచు 4,000 కోట్లు లాభడే ఉంది. వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుందో 100కు 100% తిరిగి రైతులకు సప్లై చేస్తారు. ఇండియాలో 100% ఈ మాట చెప్పి కల్లపూట్ల చంద్రశేఖరరావు వచ్చే బుధవారానికి 5 సంవత్సరాలు నిండితే అన్నారు. వచ్చే బుధవారం 5 సంవత్సరాలు నిండితే 13 ఏప్రిల్ 2 అక్టోబర్ 2021 హుజూరాబాద్ ఎన్నికల సమయంలో మంత్రి హరీష్రావు ప్రచారం చేసింది ఏ కుదరంగా పట్టారు. బ్రహ్మాండంగా ఊరికి ఐక్యాన్ని సెంటర్ పెట్టారు. పట్టుకునే కార్యక్రమం జరిగింది. ఈ కాకనే మళ్ళీ కొత్తగా ఏ యాభై పట్టలేదు. మళ్ళీ ఇదో బాగా ఇవి అప్పటి ఏం చేస్తారో చెప్తారా? హుజూరాబాద్ ప్రాంతంలో బ్రహ్మాండంగా స్పీడ్ పట్టించే కంటే విత్తనాలు పట్టించే రైతులు ఉంటారు. అదే వానకాలం విత్తనం అంతా మానకాలం విత్తనం కావాలంటే స్పీడ్ అయ్యేద్దా? ఏం ఇబ్బంది లేదు. పొద్దున్నే కరీంనగర్ గారు కలెక్టర్ గారు చెప్పిండ్రు మీరు ఇక్కడ ఏ రైతులు కూడా ఇబ్బంది లేదు. యాసంగి పంటలు బ్రహ్మాండంగా వరకు పండించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇక్కడ 5 మే 2018 హరీష్ రావు రంగంలో ప్రాంతాల్లో ఉండేటువంటి మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా రైస్ మిల్లర్స్ తో మాట్లాడి జేసీలు చొరవ దీపాలు చెప్పి ఆదేశం. 24 ఏప్రిల్ 2020 ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పండిన ప్రతి గింజలు కొంట అని ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ ముఖ్యమంత్రి ఉండాలి? ఒక కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ప్రతి పండిన పంట గింజలు కొంట అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పడిపోయింది గమనం. 25 ఫిబ్రవరి 2018 కేసీఆర్ రైతు సమన్వయ సమితి వీడియో పెట్టారు. మార్కెట్లో ఉండే కమిషన్ ఏజెంట్లు లేదా అడితిదారులు అంటాం మనం, వాళ్ళతో మీరు మాట్లాడాలి. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మాట్లాడాలి. ఏం సేటు ఏం ధర కొంటారు? ఇవి మక్కలు 1450 ఎంఎస్పి ఉంది, మినిమం సపోర్ట్ ప్రైస్. అంతగా 20 రూపాయలు ఎక్కువ ఇస్తావా నీకు అమ్ముతాం, లేకపోతే సుఖేందర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తాం. సాబ్సిడీ ముచ్చటగా వడ్లు 1590 ఉన్నాయి, 1600 కొంటే నీకు ఇస్తాం ఇక్కడ, లేదంటే మా రైతు సంఘానికి అమ్ముకుంటాం. ఇమ్మీడియట్గా ఉంటుంది రైతు సంఘం, నిమిషాలలో లారీలు వస్తే వాటి మెకానిజం ఏర్పాటు చేస్తారు. ఇక నిజామాబాద్ జిల్లా రైతాంగం మరియు మన మోర్తాళ్ళ దూర ఏం మాట్లాడారు ఒకసారి దయచేసి. రైతుల పంటలు మీ బతుకము మీ అలకము మీ ఒకటి మీ ఇరవై మీ అందరూ మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు ఐదు పనిచేసే ఆదాయ రిఫరెన్స్ చేసి మన కుటుంబాలు ప్రకటించి వాళ్ళ ద్వారా ఏ ఊరికి కావాలనే సెంటర్లో మీ కార్యక్రమాన్ని బస్సు కానీ మంచి బేలకరం ధరించి అక్కడిని కొనుగోలు చేసి దాన్ని తయారు చేసి ఉంటారు. బస్సు గొప్ప హైదరాబాద్ నమ్మకం లేకపోతే ఇబ్బంది అవుతారు. విమానం
సన్మానమిచ్చే ప్రార్థన చేసి ప్రతి ఊరి ప్రతి కుటుంబానికి మన దేశం చేపట్టాలని అనిపించేటువంటి పథకం ఆలోచన చేద్దాం. ప్రభుత్వం ఇటువంటి సమయంలో ప్రధాన మన ప్రియతమ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏం మాట్లాడిండు వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ రోజు ఇంకో మాట నేను చెప్పాల్సిన అధ్యక్షుడు, ఇది వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పినాను, దీని ద్వారా ప్రజలకు నేను చెప్పాల్సి మనకు ఒక అపోహను ప్రచారం ఇస్తాం, తప్పు విధానం ప్రచారం ఇస్తాం, మొత్తం మాసపాలయాలు వైపండి ఉరిపెట్టుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్షుడు. రాష్ట్రంలో హైయెస్ట్ పేడిక వచ్చేదే ఈ సమస్య, 40 లక్షల ఎకరాల పైసలకు వర్షకాల పంటలు సాగాయి వచ్చేది వరి పంట, ఇప్పుడు 38 లక్షల 19 వేల ఎకరాలు 2 లక్షల 78 లక్షల ఎకరాలు పడతాం, అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్షుడు స్పష్టంగా చెప్పాల్సిన రైతుల కానీ ఈ అప్పుల నుంచి దూరం కావాలి, ఈ లెక్క లేదా యాక్చువల్ ఏం చేస్తామంటే అధ్యక్ష ఈ బేస్ లో నేను చెప్పిన లెక్కలో పెరిగినా కూడా తెలంగాణలో 2 క్రాప్స్ కలిగి వానకాలం యాసంగి వచ్చేటువంటి వరి ధాన్యం దిగుబడి 225 లక్షల టన్నులు 225 లక్షల టన్నులు తప్పు పోతే రెండు కాలు కావాలా 225 లక్షల టన్స్ ఇంకో మంటలు చెప్పాలంటే 2 కోట్ల 25 లక్షల టన్నులు ఇది పంట పంట ఈ పంటలో అపాయ ఆయన కొనరు ప్రొక్యూర్మెంట్ లేదు ధరలు కథ తప్ప చేస్తారు బ్రహ్మాండంగా వస్తారు. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్సంప్షన్ తెలంగాణ తినే 1 కోటి 100 లక్షల టన్నులు అనుకుంటాం, 65 లక్షల టన్నుల బియ్యం ఇద్దాం, 1 లక్ష టన్నుల అవ్వబడితేనే 65 లక్షల టన్నులు బియ్యం ఇది మామూలుగా లెక్క అధ్యక్ష 60% నుంచి 67% వస్తారు అధ్యక్ష పింటాల పట్టణం కిందకేస్తే 60 కిలోల నుంచి 65 కిలోల మధ్య ధాన్యం ఇక్కడ కానీ మనకు 1 లక్ష టన్నులు మనమే తింటాం 100 లక్షల టన్నులు భయపడక్కర్లేదు. మన రాష్ట్రంలో 2000 పైకి రైతులు తయారు వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం వాడే అవకాశం ఉంది, వాళ్ళకి అవసరమైనటువంటి ఎగ్రీమెంట్ ఇచ్చి ఎక్స్పోర్ట్ పర్మిట్ ఇచ్చి మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి మన రైతాంగం పడిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి. ఇది ఎందుకు చెప్తున్న పని కట్టుకుని మాట్లాడారు కొంతమంది నాకు కోపం కూడా వస్తుంది, మళ్ళీ ఇంకింత వరేమంటుందా కేసీఆర్ ఈ మీద చెప్తున్నారు భయపడదని చెప్తున్నాడు. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు, రేపటి దాకా 88 లక్షల ఎకరాలు 99 లక్షల ఎకరాలు ఐఎమ్ హ్యాపీ, 1 కోటి ఎకరాలు ఏం బాధలేదు. ఆ 1 కోటి ఎకరాల్లో పండే వరిని ఎంత వాడుకోవాలి ఎంత తీసుకోవాలి తెలియదు మనకు కావాలి, దానికి కార్యక్రమం సిద్ధం చేయాలి. కాబట్టి ఆ రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నాకు చెప్పి ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి మన రైతాంగం రాబోయే రైతు మంత్రి సర్కల్ ద్వారా విరివిగా ప్రచారం చేసి అప్పుడు మనకు వరి వడ్లు అమ్ముకునే భారమైన ఉండదు, వర్షం భయపడే అవసరం లేదు, చారిటీ తయారు చేసి నెక్స్ట్ వర్షకాలం నుంచే ఈ 2-3 నెలలు మనకు గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగం సిద్ధం చేసినట్లయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండి ఏమేం మాట్లాడారు 2 కోట్ల 25 లక్షల టన్నుల వరి వస్తే కూడా రాని, దానికి ధర ఉంటుంది, దానికి అమ్ముకునే పద్ధతి ఉంటుంది, దానికి స్ట్రాటజీ చేద్దాం, మనం అందరం కూర్చుందాం, మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, మన బ్యాండ్ మనం క్రియేట్ చేద్దాం, ఎక్స్పోర్టర్ తయారు చేద్దాం, మన దగ్గర 2000 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు, రైస్ మిల్లర్లకు ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇద్దాం. ఎందరికి ఇచ్చిండు లైసెన్స్? నేను మల్లికార్జున రెడ్డి 2 FPO తయారు చేశాను, ఫస్ట్ ప్రైజ్ 2 FPO తయారు చేశాను, వాళ్ళకి స్పైస్ బోర్డు పెట్టి ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాను. ఆయన ఎమ్మెల్యే, ఆయన మంత్రి, నేను మొదటిసారి ఎంపీని, గందకే అతను మనసు ఉంటే మార్గం ఉండదని పెద్దవాళ్ళు పాట ఇలా ఇద్దరికి ఇచ్చిండు. ఏ బ్రాండ్ మన వరికి బ్రాండ్ ఉంది, గవర్నమెంట్ కేసీఆర్ బ్రాండ్ తయారు చేసిందా, ఎక్స్పోర్ట్ ఒక కిలో ఎక్స్పోర్ట్ చేసిందా, గనిగానం నరికినోడు వాతాల పోసేది ఇవాళ కేంద్రం కొనాలి అంట, కేంద్రం కొనని ఎప్పుడు చెప్పింది రవి? ఇగో విజయశాంతి గారు మాట్లాడుతూ ఇదే లేటర్ ప్రస్తావన 4 అక్టోబర్ 2021 కేంద్ర ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారు జిఎంఓ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసిచ్చింది. ఫస్ట్ పాయింట్, స్టేట్ షెల్ నాట్ డెలివర్ పారాబాయిల్ రైస్ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. ఇవ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చిన లేఖ 4 అక్టోబర్ 2021 పారాబాయిల్ రైస్ ఇయ్యము అని. మళ్ళీ అని అంటారు పంజాబ్ లో ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా మాకు కొనాలి. తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తా ఉన్నా 2013 తెలంగాణ నుంచి కొన్న 24 లక్షల మెట్రిక్ టన్నులు 2014-15 ఇప్పటికీ మోదీ గారు వచ్చాడు ఫస్ట్ టైం 24.3 లక్షల టన్నులు
2015-16 అదే 24 లక్షల మెట్రిక్ టన్నులు. 2016-17 24.53 లక్షల మెట్రిక్ టన్నులు. 2017-18 54 లక్షల మెట్రిక్ టన్నులు. 2018-19 77 లక్షల మెట్రిక్ టన్నులు. 2019-20 111 లక్షల మెట్రిక్. 2020-21 అంటే గత సంవత్సరం 141 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే మోదీ గారు వచ్చినాక ఫస్ట్ సంవత్సరం 24 లక్షల మెట్రిక్ టన్నులకు వెళ్ళి పోయిన సంవత్సరం 141 లక్షల మెట్రిక్ టన్నుల కడిగింది. 600% తెలంగాణ నుంచి పట్టు కొనుగోలు పెంచిన ఘనత నరేంద్ర మోదీ. ఈ సిగ్గులేరు టీఆర్ఎస్ కొడుకులు వీళ్ళు ప్రతి ధాన్యం గురించి నేనే కొంటున్నా. అసలు 28 రాష్ట్రాల ఏ ముఖ్యమంత్రి కొట్టలేడు, కేసీఆర్ కొంటుండీ సిగ్గులే అంతే కదా. అసలు ఏంటి బతుకుంటారు, పోయి ఆత్మహత్య చేసుకొని సావాలి కదా, ఆత్మహత్య చేసుకొని సావాలి కదా. ప్రజలు తిరగబడి, రైతులు తిరగబడి మిమ్మల్ని మోసం చేయలే. 3016 రూపాయలు వచ్చినాయా, 3016 రూపాయలు వచ్చినాయా, రాలేదు వచ్చినాయా. లిబియాల గద్దాఫీ గారిని బయటకు గుర్తుకొచ్చి కాచి పడేసినట్టు కాచి పడే రోజు తెచ్చుకోకరా ఆయన కేసీఆర్ ఆ రోజు తెచ్చుకో. ఇది పంజాబ్ లో కొట్టినట్టు కొట్టినాడు. పంజాబ్ లో అన్న పోయిన సంవత్సరం 202 లక్షలు పెట్టిస్తారు. మన తెలంగాణలో 141 లక్షలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలిపితే 225 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రం. అంటే పంజాబ్ కంటే ఎక్కువ. ఇవాళ ఈ ప్రాంతంలో బాట్స్వాడ ప్రాంతంలో బోధన్ ప్రాంతంలో ఇవాళ వరి బోధలు మొదలైపోయి పోయేసి 14 బోధలు అమ్మేసుకుంటున్నారు. ఈయనంట 12వ తారీఖు కేబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయం చేస్తారట ఏం చేయాలి. అప్పటికి సగం పడ్డా ప్రభుత్వం ఈయన నిర్ణయం చేసి అది ఇంప్లిమెంట్ చేసే వరకు సగం పడ్డా ప్రభుత్వం. రైస్ మిల్లర్లు తక్కువ ధరకు కొంటున్నారు. చేయాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి నేర్చుకో. బ్రోకెన్ రైస్ కి పాలం ఆయిల్ రైస్ కి 300 రూపాయలు 2 లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అన్నావు, మిషన్ కాకతీయ కట్టినా అన్నావు. నువ్వు 300 రూపాయలు ఇస్తే 1000 కోట్లలో కథం అయిపోయే పంచాయతీకి ఇవన్నీ ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తారంట. మళ్ళీ ఆయన చేసిన ప్రామిస్ లో ఇంటర్వ్యూ. ఇటువంటి దరిద్రుడు ఎలా మనకి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక ఈయనకి మీ రైతన్నలకి తెలంగాణలో 55 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పారు. 55 లక్షల మంది రైతులకి 1000 కోట్లు ఇయ్యరా. 55 లక్షలు అంటే మనిషికి 1500 రూపాయలు అంతేనా. 1000 కోట్లు 1000 1500 రూపాయలు సుమారు ఈడ ఈడ మనం ఏమాత్రం సహించకూడదు. రానున్న కాలంలో వచ్చిన అవకాశం అతి త్వరలో భారతీయ జనతా పార్టీని మనం పెద్ద ఎత్తున గెలిపాలన్న ఆకుపచ్చ కాషాయం కలవాలన్న మోదీ గారి సర్కార్ తెలంగాణలో రావాలన్న భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తే పారాబాయిల్ రైస్ కూడా కొనే బాధ్యత భారతీయ జనతా పార్టీ సర్కార్. ఈ రాష్ట్రంలో రైస్ బ్రాన్ ఇండస్ట్రీ అనుండ్రి, ఇథనాల్ ఇండస్ట్రీ అనుండ్రి, ఇంకేమైనా అగ్రికల్చర్ ఇండస్ట్రీలు పెట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ సర్కార్. వేరే కోల్డ్ స్టోరేజ్ లు ఇటువంటి వాటి కోసం పోయిన సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ కేటాయించిన సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్. మన ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులకి రేట్ ఎక్కువ రావాలి. ఇటువంటి ఏదన్నా ఒక కార్యక్రమం చేసిన పుణ్యం చేయకపోయా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ దొంగదీసలు చేస్తా ఉన్నాడు, రైతుల్ని మభ్య పెడతా ఉన్నాడు. టోటల్ రైతులని ఆత్మహత్య చేసుకునేటట్టు అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఈయనని రానున్న కాలంలో భూస్థాపితం చేయకపోతే మనం పాపం చేసిన వాళ్ళు అవుతాము, మన అన్నదాతాన్ని కాపాడి కోరు వాళ్ళు అవుతాము.